దళిత నేత గడ్డం వెంకటస్వామి జయంతి వర్ధంతిని సర్కార్ అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు జాతీయ మాలల ఐక్యవేదిక జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు గడ్డం సత్యనారాయణ జాతీయ మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఉన్న కాకా విగ్రహానికి పూలమాల వేశారు తెలంగాణ రాష్ట ఏర్పాటుకు కృషి చేసిన దళిత నేత కాకాను సీఎం కేసీఆర్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు వచ్చే కాకా జయంతిని ప్రభుత్వం నిర్వహించకపోతే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు సత్యనారాయణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖర్ రావు గారు గత కాకా వర్ధంతి జయంతి కార్యక్రమాలు మూడు సంవత్సరాలు చేయడం జరిగినది మరి రెండు వేల పంతొమ్మిదిలో కాకాగారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు విస్మరించడం జరిగింది ఇది మా యావత్తు దళిత జాతికే అవమానకరంగా ఉన్నది ఈ రెండు సంవత్సరాలు జయంతి వర్ధంతి కార్యక్రమాలు మరి మూడో సంవత్సరము ఎందుకు విస్మరించారో మీరు దళిత యావత్తు జాతికి మీరు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా తెలంగాణ కోసం నిరంతరం పోరాటం చేసి ఆయన ప్రాణాలు అర్పించినట్టు మహానుభావుడు మీకు కనిపించడం లేదా మరి మీరు దీ కాకాగారి విగ్రహాన్ని ట్యాంక్ మోడ్లో జయంతి కార్యక్రమం మరవడానికి ఏమిటి కారణమని మీరు దళిత జాతికి జవాబు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉన్నది